ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్స్లను సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు ఆపడం, నిలిపివేయడం గురించి, అడ్డుకోవడం గురించి హైకోర్టు మొన్ననే మాట్లాడింది. అలా ఆపొద్దని చెప్పింది. అదే తాత్కాలికంగా పరిష్కారం అయినట్టు మాట్లాడారు ఏపీ ప్రభుత్వం వారు కూడా. కానీ మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి లేకపోతే అది తీవ్రమైన రూపం తీసుకుంది. ఈరోజు అయితే ఇద్దరు చనిపోయారు, నంద్యాల కడపకు చెందిన వాళ్ళని కూడా వార్తలు వచ్చాయి. మాకు ఉత్తర్వులు లేవని తెలంగాణ పోలీసులు చెప్పారు. అలాగే ఏపీ పోలీసులు ఇచ్చిన ఈ పాసులు కూడా వీళ్ళు ఖాతరు చేయలేదు. ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక మాజీ అధికారి వేసిన పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టు అలా ఆపకండి అని చెప్పి జూన్17 వరకు ఒక నెల రోజుల పాటు కేసును వాయిదా వేసింది. కానీ గతంలో హైకోర్టు చెప్పినా కానీ వినని పోలీసులు లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వింటాయన్న గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే తెలంగాణలో ఈ కోవిడ్ వ్యవహారాలు చూస్తున్న ఆరోగ్య శాఖ బాధ్యుడైనటువంటి జి శ్రీనివాసరావు మాట్లాడుతూ చాలా సమస్యలు ఉన్నాయి, బెడ్లు ఇవి లేకపోవడం, అలాగే వేరియంట్లు తీసుకొస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు, ఈ కారణం వల్ల చెప్తున్నాం, అనుమతి ఉంటే మేము ఒప్పుకుంటాము, ఈ పద్ధతిలో అంటే ఒక పరోక్షంగా సమర్థిస్తూ లేదా జరుగుతున్న దాన్ని ఏదో కొంచెం సర్దుబాటు చేసే విధంగా మాట్లాడారు తప్ప లేదు మా వైఖరి మారింది, మార్చుకుంటాము, మేము అందరిని అనుమతిస్తామని చెప్పలేదు. రెండోది, ఒక 2 రోజుల పాటు మౌనం పాటించింది ఏపీ ప్రభుత్వం విషయంలో. ఈరోజు మటుకు మంత్రి ఆళ్ళన అనే ఆరోగ్య మంత్రి, అలాగే ప్రభుత్వ సలహాదారు సత్యల రామకృష్ణారెడ్డి విషయం మీద మాట్లాడారు. ఆళ్ళన అనేమో మేము అధికారులతో మాట్లాడతామన్నారు. సత్యల రామకృష్ణారెడ్డి ఏమో ఇంకొంచెం వివరంగా, అది కూడా అడిగిన ప్రశ్నించిన మీదట మానవతా దృక్పథంతో దీని మీద స్పందించాలి తెలంగాణ ప్రభుత్వం అని ఆయన అన్నారు. మరి ముఖ్యమంత్రి జగన్, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళిద్దరికీ సత్సంబంధాలు కూడా ఉన్నాయి కదా అనే ప్రశ్నలు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మీరు ఎందుకు అనుకుంటారు మాట్లాడలేదని అని ఒక ఎదురు ప్రశ్న వేశారు. అంటే మాట్లాడారా, మాట్లాడినా కానీ పరిస్థితి ఇలా ఉందా అనే ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. ఇంకా మూడవది, ఆంధ్రప్రదేశ్లో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు కాబట్టి మరీ తీవ్రమైన కేసుల్లో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇలాగే బెంగళూరు, చెన్నైలకు కూడా వెళ్తున్నారు. అక్కడెక్కడా లేని సమస్య ఇక్కడ రావటం ఏంటి? ఇది రాజ్యాంగబద్ధంగా సమంజసం కాదనే మాట చెప్తూనే చంద్రబాబు నాయుడు విమర్శ మీద కూడా విరుచుకుపడ్డారు. ఇక్కడ వైద్యం అందితే ఎందుకు పోతారని ఆయన ప్రశ్నించినటువంటి, 5 ఏళ్ళు ఆయన పాలించినప్పుడు ఈ ఆరోగ్య సదుపాయాలు అభివృద్ధి చేస్తుంటే ఇలా ఉండేది కాదు కదా అంటూ, దాంతోపాటు ఉమ్మడి రాజధాని అవునా కాదా ఈ ప్రశ్న కూడా వారు తీసుకొచ్చారు. ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు అక్కడ ఉండే అవకాశం ఉండేది, కానీ చంద్రబాబు నాయుడు తన రాజకీయ కారణాల వల్ల ఇక్కడికి వచ్చేయడం వల్ల మేము ఆ హక్కు కోల్పోయామనే మాట కూడా సత్యల రామకృష్ణారెడ్డి చెప్పారు. అంటే ఒప్పేసుకుంటుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? రెండో, దీని మీద రాజ్యాంగపరమైన ఒక విధానం అంటూ ఏదైనా ఉందా కేంద్రానికి, ఇరు రాష్ట్రాలకు? అలాంటి పత్రం కానీ ప్రకటన కానీ ఇంతవరకు ఏది వచ్చినట్టు నేను చూడలేదు. రాజ్యాంగ విషయాలు, రాష్ట్రాల విభజన లాంటి కీలకమైన అంశాలు కూడా ఇంత యథాలాపంగా క్యాజువల్గా జరిగిపోతాయా అని సందేహం కూడా కలుగుతుంది. ఆ అంశంలో, ఆ కోణంలో గట్టిగా చెప్పడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు కనిపిస్తుంది. ఇది మాట్లాడడానికి చాలా సమయం పట్టింది. నిజానికి ఆరోగ్యము, మానవత్వము, హైకోర్టు ఆదేశాలు ఇవన్నీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఎందుకంటే గట్టిగా వేగంగా స్పందించి ఉండాల్సింది. అది జరగలేదు. అయితే ఈరోజు మాత్రం సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం లేవనెత్తారు. సుప్రీంకోర్టు ముందు ఒక పిటిషన్ వేశారని మటుకు వార్తలు వస్తున్నాయి. మరి సుప్రీంకోర్టు ఖచ్చితంగా గతంలోనే చెప్పింది దేశవ్యాప్తంగా ఎక్కడైనా చికిత్స పొందే అవకాశం ఉండాలని. కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని హైకోర్టు కాదన్న దాన్ని సుప్రీంకోర్టు అవుననే అవకాశం ఎలాగూ ఉండదు. కానీ ఈ సందర్భంలో బయటకు వచ్చిన లేదా చర్చకు వచ్చిన అంశం ఏంటంటే ఉమ్మడి రాజధాని అనే ప్రతిపత్తి ఏంటి, అసలు ఉందా లేదా, అక్కడ అమరావతి రాజధాని ఎలాగో ఇంకా పూర్తి కాలేదు కాబట్టి
రెండవది వైసీపీ టీఆర్ఎస్ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయంటున్నా కానీ అది నదీ జలాల సమస్య అయినా ఇంకోటైనా కానీ కనీసమైన చర్చకు సంభాషణకు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు లేదా కీలకమైన మంత్రులు ఎవరు ఎందుకు సిద్ధం కావడం లేదు అనే ప్రశ్నలు మటుకు మిగిలినాయి. అవి మటుకు కోర్టుల్లో లేకపోతే కేంద్రం ముందు పెడుతున్నారు. మిగిలిన అంశాల్లో మటుకు బాయ్ బాయ్ లేదా అంతా మా మధ్య బాగానే ఉంది అంటున్నారు. అక్కడ సమస్యలు వస్తున్నాయి. ఏదేమైనా చాలా ప్రాణాంతకమైన కరోనా వైరస్ లాంటి దాంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ఇది వివాదంగా మారడం చాలా దురదృష్టకరం. తెలంగాణ పోలీసులకు ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చి ఆపకుండా చూడాలని కోరుకోవాలి. అది ఒకవైపున ఒప్పుకున్నట్టు చెప్తూనే ఇంకోవైపున ప్రాక్టికల్గా ఆచరణలో ఆపితే మటుకు అప్పటికప్పుడే ఈ ఆక్సిజన్ అదక ప్రాణాలు పోతున్నంత పరిస్థితి ఉంది కాబట్టి అది చాలా అమానవీయమవుతుంది. అది ఆ కళంకం తెలంగాణ ప్రభుత్వం భరించాల్సి వస్తుంది.